తల తిరగటం. ఇది మధ్య వయసు వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి చాలా ఎక్కువ మందికి వస్తూ ఉంటుంది. ఈ తల తిరగటం అనే దాన్ని వైద్య పరిభాషలో వర్టైగో అని, డిజీనెస్ అని అంటారు. కొంతమంది ఏమో తల గిర్రం తిరుగుతుందంటారు, కొంతమంది భూమి తిరుగుతుందంటారు, తల తేలికగా అయిపోయిందంటారు, కొంతమంది మంచం మేయించి లేచి నడిచేటప్పుడు తల తిరుగుతూ ఉందంటారు. ఈ తల తిరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి. కొంతమందికి తల తిరగడంతో పాటు కళ్ళు చీకట్లు గమ్ముకుపోవటం, కళ్ళు బైర్లు గమ్ముకుపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి కారణాలు చెవిలో ఉండొచ్చు, లేదు చిన్న మెదడు పెద్ద మెదడులో ఉండొచ్చు. చెవిలో లోపల ఒక ద్రవం ఉంటుంది. ఆ చెవిలో ఉన్న ద్రవము ఆశించిన పరిమాణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ తల తిరిగే అవకాశం ఉంది. ఈ చెవిలో కారణం వల్ల తల తిరుగుతుందని ఎలా తెలుసుకోవాలంటే, చెవిలో గుయ్యి అని శబ్దం వస్తుంది. దాంతోపాటు కొంత వినికిడి సమస్య కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, తల పడుకున్న తర్వాత తల ఒక పక్కకు తిప్పినప్పుడు తల తిరుగుతుంది. ఆ తల యొక్క పొజిషన్ బట్టి, పక్కకి తిప్పినప్పుడు ఆ తల తిరిగిందంటే చెవిలో ఉండే కారణం వల్ల వస్తుంది. ఇటువంటి చెవిలో గుయ్యి అన్న, చెవుడు వినికిడి లోపం ఉన్న ముక్కు చెవి గొంతు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా చిన్న మెదడు, ఈ చిన్న మెదడుకి రక్త సరఫరా తగ్గిన, చిన్న మెదడుకి పక్కన ఒక నరం ఉంటుంది, ఆ నరముకి సంబంధించి గడ్డ ఏర్పడినా ఈ తల తిరుగుతూ ఉంటుంది. చిన్న మెదడుకి రక్త సరఫరా మెడ వెనుక భాగా నుండే వెన్నుపూసల నుంచి సరఫరా అవుతుంది. ఆ చిన్న మెదడుకు రక్తము సరఫరా చేసే నాళాలను వర్టిబ్రల్ ధమని అంటారు. ఈ వర్టిబ్రల్ ధమనులలో రక్త ప్రవాహం తగ్గుతుంది. కనుక ఎవరికైతే మధ్య వయసు వృద్ధులకు మెడనొప్పి ఉండి పూస అరిగిన వాళ్ళకి ఈ రక్తనాళాల్లో రక్త ప్రసరణకు అంతరాయం కలగటం, రక్తనాళాల్లో రక్తము గడ్డలు కట్టుకోవటం వల్ల చిన్న మెదడుకి రక్త సరఫరా తగ్గి తల తిరిగే అవకాశం ఉంది. అలాగే మెడ ముందు భాగాన కుడిపక్కోటి ఎడంపక్కోటి కెరోటిడ్ అనే రక్తనాళాలు ఉంటాయి, ధమనులు ఉంటాయి. ఈ కెరోటిడ్ ధమనులలో కొవ్వు పేరుకుపోయినా, రక్తము గడ్డలు కట్టినా, పెద్ద మెదడుకు రక్త సరఫరా తగ్గటం వల్ల కూడా తల తిరిగే అవకాశం ఉంది. ఈ రక్త ప్రసరణ గురించి అధ్యయనం చేయడానికి మెడకి కలర్ డాప్లర్ అనే పరీక్ష చేయటం ద్వారా, కలర్ డాప్లర్ పరీక్ష చేసేటప్పుడు ముందు భాగాన ఉండే కెరటిడ్ ధమనులు, మెడ వెనుక భాగాన ఉండే వర్టిబ్రల్ ధమనులలో రక్త సరఫరా ఏ మేరకు ఉంది, ఏమైనా అంతరాయము కలిగి కొవ్వు కానీ గడ్డలు కానీ ఏర్పడినా అనేది అధ్యయనం చేయవచ్చు. ఇది చేసిన తర్వాత మెదడుకి ఎంఆర్ఐ పరీక్ష. ఎంఆర్ఐలో కూడా ఒక ప్రత్యేకమైన పరీక్ష ఉంది. ఆ ఎంఆర్ఐలో రక్తనాళాలను మనం అధ్యయనం చేయడానికి ఎంఆర్ఏ అంటారు. ఎంఆర్ఏ అనగా మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ యాంజియోగ్రఫీ. అంటే ఆ రక్తనాళాలలో రక్త ప్రసరణ ఎలా ఉంది, అడ్డంకులు ఏమైనా ఉన్నాయా, మెదడు లోపల ఏమైనా గడ్డలు ఉన్నాయా అనే అంశం కూడా పరిశీలించవచ్చు. ఈ విధంగా రక్త ప్రసరణ కొరవటం వల్ల వృద్ధాప్యంలో ఎక్కువ మందికి తల తిరిగే అవకాశం ఉంది. ఇవే కాకుండా షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు మరి అవసరానికంటే డోస్ ఎక్కువ వేసుకున్నప్పుడు, ఇన్సులిన్ కానీ టాబ్లెట్ ఎక్కువైనప్పుడు
రక్తంలో చక్కెర నిల్వలు తగ్గిపోయినప్పుడు, షుగర్ పరిమాణం తగ్గినప్పుడు తల తిరిగే అవకాశం ఉంది. అట్లాగే బీపీకి టాబ్లెట్లు వాడుతుంటారు. ఈ బీపీ టాబ్లెట్లు కూడా కొన్ని సందర్భాల్లో బీపీ డౌన్ అయినప్పుడు కూడా తల తిరుగుతుంది. అందుచేత షుగరు బీపీ ఉన్న వాళ్ళకు కూడా తల తిరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రకరకాల కారణాల వల్ల తల తిరుగుతుంది. ఈ వర్టిగో అనే దానికి కొంతమంది సొంత వైద్యం చేసుకుంటారు. వర్టిన్ VERTIN 16 మిల్లీగ్రాములు కానీ 8 మిల్లీగ్రాములు కానీ దొరుకుతాయి మార్కెట్లో. మందుల షాప్కి వెళ్ళి సొంత వైద్యం చేసుకుంటుంటారు. వర్టిన్ టాబ్లెట్లు సొంత వైద్యం కింద వాడుతూ ఉంటారు. అది పద్ధతి కాదు. తల తిరగటం అనేది అధ్యయనము చేయవలసింది ఎవరంటే మెదడు నరాల డాక్టర్లు, న్యూరాలజిస్టులు అంటారు. ఆ న్యూరాలజిస్టుల దగ్గరికి వెళ్తే దీనికి మూల కారణం అన్వేషించి ఏ కారణము వల్ల తల తిరుగుతుందో అధ్యయనం చేసి తగు మందులు ఇస్తారు. కెరటిడ్ దమనులలో కానీ వర్టిబ్రల్ దమనులలో కానీ కొవ్వు పేరుకున్నా, రక్తపు గడ్డలు ఏర్పడినా దాని నుంచి ఉపశమనము పొందటానికి ఎకోస్ప్రిన్ 75 మిల్లీగ్రామ్ కానీ, క్లోపివాస్ 75 మిల్లీగ్రాము కానీ ఈ డాక్టర్లు ఇస్తారు. థైరాయిడ్ గ్రంథి లోపం ఉన్నవారికి రక్తములో కొవ్వు అధికంగా ఉంటుంది. ఆ రక్తములో అధికముగా ఉన్న కొవ్వు మెదడుకు రక్తము సరఫరా చేసే రక్తనాళాల్లో పేరుకుపోయే అవకాశం ఉంది. కనుక థైరాయిడ్ లోపం ఉందా లేదా అనేది రక్తములో T3, T4, TSH అనే పరీక్ష చేసి T3, T4 తగ్గటం, TSH పెరగటము థైరాయిడ్ గ్రంథి యొక్క లోపముగా భావించవలసిన అవసరం ఉంటుంది. ఈ తల తిరగటము అనే లక్షణం ఉన్నవాళ్ళు కొన్ని చేయకూడని పనులున్నాయి. ఎత్తైన ప్రదేశాలకి అంటే ఎత్తైన బిల్డింగులకు వెళ్ళి కిందకు చూడద్దు. నొప్పు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంటే ఆ దగ్గరికి వెళ్ళద్దు. ఈ తల తిరగటము లక్షణం ఉన్నవాళ్ళు వాహనాలు నడపకూడదు. ద్విచక్ర వాహనాలు, 4 చక్రాల వాహనాలు, కార్లు, బస్సులు, ట్రక్కులు, తల తిరగటము ఎవరికైతే ఉందో వాళ్ళ వల్ల వాళ్ళకే ప్రమాదం కాకుండా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కనుక ఎవరు కూడా డాక్టర్ సలహా మేరకు ఈ తరచూ తల తిరగటం అలవాటు ఉంటే డ్రైవర్గా వృత్తి చేసేవాళ్ళు డ్రైవర్ వృత్తినే మానుకోవాలి. మానుకుని వేరే పనిలో స్థిరపడాలి. ఎవరూ కూడా తల తిరుగుతూ వర్టిన్ టాబ్లెట్లు వేసుకుంటూ వాహనాలు నడపటము మంచిది కాదు. ప్రాణహాని ప్రమాదము జరిగే అవకాశం ఉంది. ప్రాణహాని యాక్సిడెంట్లు అవ్వటం వల్ల జరిగే అవకాశం ఉంది. కనుక ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. తల తిరగటం అనేది ఎక్కువగా మధ్య వయసు వృద్ధాప్యంలో వస్తుంది. ముక్కు చెవి గొంతు డాక్టర్లు ENT డాక్టర్లను, న్యూరాలజిస్టులను సంప్రదించి తగు పరీక్షలు చేయించుకుని అవసరమైన డాక్టర్ల సలహా మేరకే మందులు వాడండి.